निविवर्तन कारणलिंगम अष्टदरिद्र विनाशन लिंगम तत्प्रणमामि सदा पुष्पालिन्नो वेलु अनंत सुंदर सुवर्ण पूलु अचंचलं बहुमनो सुकालु मणिद्वीपानि कि महानिधुलु लक्षलावण्यायु अक्षर लक्षण वाक्संपदलु लक्षल लक्षण लक्ष्मीपदलु मणिद्वीपानि कि महानिधुलु पारिजातवन सौगन्धालु दुलो नव नवनि दुलो असदिगुलो दिक्पालकुलो सृष्टिकर्तलु सुरलोकालु मणिद्वीपानि कि महानि दुलो कलिकलाडे मोत्यपुरासु तलतललाडे चंद्रकांतमुलु विद्युल्लतलु मरदत मणुलु मणिद्वीपानि कि కుందవనాలు సూర్యకాంతి శిల మహాగృహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాణి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహా
అర్చన చేయబోతున్నాం. దాంట్లో తులసి, అలాగే బిల్వము, మారేడు దళాలు, అలాగే ఉసిరిక పత్రము, వావిలాకు, నిమ్మాకు, ఇవి స్వామివారికి పంచ బిల్వాలు అని చెప్తారు. మీకు ఇచ్చినటువంటి ద్రవ్యములు స్వామివారి పటానికి వేస్తూ ఉండాలి. అలాగే కృష్ణ భగవాను యొక్క క్షేత్రాన్ని రెండింటినీ ప్రతిష్టాపన చేసుకున్నాం. ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగం ఈ యొక్క వైద్యనాథ జ్యోతిర్లింగం. ఎందుకంటే వేదం చెప్తుంది ప్రథమో దైవ్యో భిషకు అని వేదం ఒక మాట చెప్తూ ఉందట. ఎందుకయ్యా ఆ మాట చెప్పిందంటే అందరికంటే ముఖ్యంగా ముందుగా ఉన్నటువంటి ధన్వంతరి కంటే ఆరోగ్యాలని ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే. ఎవరైతే కనుక నన్ను అర్చించి పూజించి అభిషేకిస్తారో వాళ్ళందరికీ కూడా నేను అనారోగ్యములను అపుతాను, మొత్తం పోయేట్టుగా చేస్తాను, వాళ్ళందరికీ వైద్యుడిగా మారి నేను వైద్యనాథుడిని అవుతాను అని చెప్పారని ఆయనకి వరం ఇచ్చి అక్కడి నుంచి ఈ యొక్క స్వామివారిని ప్రతి ఒక్కరూ వచ్చి అనారోగ్యములతో బాధపడుతున్న వారు స్వామివారిని అభిషేకం చేయడం ద్వారా అర్చన చేయడం ద్వారా అందరికీ కూడా అనారోగ్యాలు పోతూ ఉన్నాయి. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో నమో నమః. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాః. యజమానస్య హస్తో ప్రక్షాళ్య ఆచమ్యా కేహవాకి స్వాహా. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః. ప్రాణాయామమిదం ప్రోక్తం అంగుల్యాగ్రైః నాసిక అగ్రం సంపీడ్యం పార్థ సమస్త దురిత క్షయద్వార పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వరి ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః దేవత గోబ్రాహ్మణ హరిహర గురు చరణ దైవ సన్నిధౌ. ఇదం పంచామృతస్నానం గృహ్యతామనుగృహ్యతాం గంగాది సర్వతీర్థేభ్యః సమాహృతమిదం జలం కృతాం గురువాహి పరిభుజా నమస్తే హస్తాయ వాయనాదాయ విష్ణవే.
శ్రోత్యాయ చావసాన్యాయ చ నమో వన్యాయ చక్ష్యాయ చ నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ నమః సుషేణాయ చ సురథాయ చ నమః శూరాయ చ వధిందతే చ నమో బ్రహ్మణే చ వరూపిణే చ నమో భూమినే చ కవచనే చ నమః శ్రుతాయ చ శృతిప్రహితాయ చ నమో నిషింగినే చ శుతిమతే చ నమస్తే క్ష్ణే సమేతాయుధినే చ నమః స్వాయుధాయ చ సుభిందనే చ నమః శృత్యాయ చ పథ్యాయ చ నమః కాఖ్యాయ చ నీప్యాయ చ నమః శూద్యాయ చ రస్యాయ చ నమో నాద్యాయ చ వైహంతాయ చ నమః కాదప్యాయ చ నమో వాత్యాయ చ రేష్మ్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాసువాయ చ నమైరణ్యాయ చ ప్రభత్యాయ చ నమః కిగోశిలాయ దక్షజనాయ చ నమః దీర్ఘ మాయు విష్ణు సుదోషసే మా వృద్ధం దువాంగిర మే శ్రద్ధాత మే జగత్ మే ధనంత మే వృషస్ మే కృషిశ్చ మే క్రీడాత మే మోదస్ మే జాతం చ మే జనిష్యమానం చ మే సూక్తం చ మే సుకృతం చ మే విక్తం చ మే వేద్యం చ మే భూతం చ మే భవిష్యత్ మే సుఖం చ మే సుప్రథం చ లాభం చ మర్ధ్యశ్చ మే గుప్తం చ మే గుప్తిశ్చ మే మతిశ్చ మే సుమతిశ్చ మే అగ్నిష్టమైంద్రష్టమే సోమస్తమైంద్రష్టమే సవితాచమైంద్రష్టమే సరస్వతీచమైంద్రష్టమే పూషాచమైంద్రష్టమే బృహస్పతి హరాహర పార్వతీష్టమే వరుణస్తమైంద్రష్టమే శంకరాత్మజాయ నమః శివస్వామినే నమః గుణస్వామినే నమః సర్వస్వామినే నమః సనాతనాయ నమః అహర్పదయే నమః అగ్నిగర్భాయ నమః శివే గర్భాయ నమః
ఓం ఇంద్రవందితాయ నమః ఓం మీడనీయాయ నమః ఓం ఈశపుత్రాయ నమః ఓం ఈప్సితార్థ ప్రదాయకాయ నమః ఓం ఋషిదేవ గణస్తుత్యాయ నమః ఓం మృణత్రయ విమోచనాయ నమః ఓం ఋజురూపాయ నమః ఓం మేణాగంధర సత్పుత్రాయ నమః ఓం ఏకస్మై నమః ఏం మేనోఘనాశనాయ నమః ఓం ఐశ్వర్యదాయ నమః ఓం ఐంద్రభోగినే నమః ఓం మోజోదాయ నమః ఓం మోదనప్రదాయ నమః ఓం మౌదాసీనాయ నమః ఓం మౌమేజాయ నమః ఓం మోషధారకాయ నమః ఓం వంశమాలినే నమః ఓం వంశమాలాఢ్యాయ నమః ఓం ఖచరేష్యాయ నమః ఓం ఖ్యాత్రే నమః ఓం ఖేతరస్తుతాయ నమః ఓం ఖస్థలాయ నమః ఓం ఖండితార్థాయ నమః ఓం ఖేతరీజన పూజితాయ నమః ఓం గాంగేజాయ నమః ఓం గూఢరూపాయ నమః ఓం గదహరాయ నమః ఓం గద్యపద్యప్రియాయ నమః ఓం గణ్యాయ నమః ఓం ఘోషాయ నమః ఓం ఘోరదైత్యప్రహారకాయ నమః ఓం ఘటితైశ్వర్య సందోహాయ నమః ఓం చిదానందాయ నమః ఓం చిరంతనాయ నమః ఓం చిత్రతేలాయ నమః ఓం చిత్రరథాయ నమః ఓం చింతనీయ చమత్కారాయ నమః ఓం చోరఘ్నాయ నమః ఓం చతురాచారు చామీకర విభూషణాయ నమః
शिवशंभो स्वयंभो भो शंभो शिवशंभो स्वयंभो भो शंभो शिवशंभो स्वयंभो भो शंभो शिवशंभो स्वयंभो भो शंभो शिवशंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो गंगाधर शंकर करुणाकर मम वह श्री 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 विद्याधर स्वामी भारती स्वामी वाले का वाहन गंगाधर शंकर या से प्रांगण में करवेड़ जरिए కీర్తనలతో స్వామి వారిని సాదరంగా సగౌరవంగా సమంత్రకంగా శాస్త్రవంతంగా వారి పాద పద్మాలకు నమస్కరించి తోడ్పడి రావడం జరుగుతోంది. శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన దీశలు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి వారు లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి తమ అనుగ్రహ భాషణాన్ని భక్తులకు అందించడానికి నడిచే దైవంగా మన లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వేచి చేయడం జరుగుతోంది. వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ సాదరంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని బిపిఆర్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తూ 8వ సంవత్సరం అంగరంగ వైభవక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారు లక్ష దీపోత్సవ వేదికపైకి వేచి చేయడం జరిగింది. వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని మనకు అందించడానికి దీపోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకుని అఖండ దీపాన్ని వెలిగించడానికి వారు ఏం చేసే ఉన్నారు గురవే శరణం శరణం మంగళదాయక శరణం శరణం శివరూపే మమ శరణం శరణం శక్తి రూపే మమ శరణం శరణం హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ మా విష్ణు రూపే మమ శరణం శరణం
శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూజ్యులు విజయారణ్య భారతి స్వాములు వారి పర్యవేక్షణలో ఈరోజు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి నేను నాతో పాటు ప్రజలు ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు, భక్తులు అందరం కలిసి పాల్గొనడం జరిగింది. అంటే ఇది ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళు దీనిని ఒక నెల్లూరుకి సంబంధించినటువంటి భక్తుల అభిప్రాయాలను, మనోభిప్రాయాలను గౌరవిస్తూ సమర్థవంతంగా విజయవంతంగా 7 సంవత్సరాలు పూర్తి చేసి ఈరోజు 8వ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వర్తిస్తున్న మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వారి శ్రీమతి గారికి మన జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం, భక్తిభావాన్ని ప్రజల్లో పెంచడం, మన నెల్లూరు ప్రజలకు, నెల్లూరు జిల్లా ప్రజలకు అన్ని విధాల మేలు జరగాలనే సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమమే కాకుండా అనేక కార్యక్రమాలు ఎవరికీ చెప్పకుండా ఈ జిల్లాలో అనేక దేవస్థానాలకి, అనేక గ్రామాల్లో మంచినీటి వసతికి తోడ్పడుతూ ఆయన చేస్తున్న సేవలకి మరొకసారి ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ
శ్రీ గురుభ్యో నమః. వాగర్థవివ సమృద్ధో వాగర్థో ప్రతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. దత్తాత్రేయ మహాదేవో దత్తాత్రేయ మహాగురు దత్తాత్రేయాది వైకుంఠం నారాయణం మహంభజై. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠేశ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంత పునః. హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామివారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరిదేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామివారితో పాటు ఎవరికైతే ఇక్కడ మనం ఇప్పుడు పూజ చేసుకున్నామో ఆ యొక్క కృష్ణ పరమాత్మతో పాటు, పవనసుత హనుమాన్తో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి 50 మంది ఋత్వికులకు, కార్యకర్తలకు, భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనాలు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోమహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీపాలు ఎందుకు వెలిగించాలి? భారతీయ సంస్కృతము శ్రేష్టమైనదని ఈనాడు పాశ్చాత్య దేశాల వాళ్ళు ఎవరికైతే మన ధర్మం మీద, మన ఆచారాలు సంప్రదాయాల మీద విశ్వాసం లేదో వాళ్ళు కూడా మన యొక్క ఆచారాల మీద సంప్రదాయాల మీద పరిశోధనలు చేసి వాటిని ఆచరణ చేసి మంచి మంచి ఫలితాలు పొంది ప్రపంచానికే చాడుతున్నారు. ఒకటి రెండు చెప్తాను నేను. బరాక్ ఒబామా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు తన నివాస స్థానమైనటువంటి శ్వేతభవనం వైట్ హౌస్ లోపల దీపావళి పండగ రోజు పెద్ద పెద్ద దీపాలు తెప్పించి పండితులను పిలిపించి దీపాలు వెలిగించి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ అనే దానికి ఆంగ్ల భాషలో అర్థం చెప్పాడు. ఏమన్నాడు? ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు నాలెడ్జ్ అన్నాడు, ఫ్రమ్ మోర్టాలిటీ టు ఇమ్మోర్టాలిటీ అన్నాడు. అజ్ఞానమన అంధకారం నుంచి జ్ఞానమనే వెలుతురులోకి మనల్ని తీసుకుని వెళుతుంది దీపాలు వెలిగిస్తే. ఏమిటి అజ్ఞానము? చీమలు ఉన్నాయి, ఎట్లా పోతుంటాయి చీమలు? ఎక్కడన్నా చూడండి ఒక వరుసలో పోతాయి. కానీ మనకేం చేస్తారు? ప్రతి చోట బోర్డులు పెడుతుంటారు. ఏం బోర్డు పెడతారమ్మా? క్యూ పద్ధతిని పాటించండి, మనకు బోర్డు పెట్టాలా? అంటే చీమల కంటే అధ్వానమా? ఇదే అజ్ఞానం అంటే. ఇంకా దేవాలయాల్లో చెప్పులు విడిచి స్థలం అని ఉంటుంది, అక్కడ చెప్పులు ఉండవు అక్కడ. ఇంకా పిల్లలైతే ఎన్నిసార్లు చెప్పినా అదే తప్పు చేస్తూనే ఉంటారు, ఇదే అజ్ఞానం అంటే.
మనం తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా ఇటువంటివన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయంట అరే చేయకూడదు కదా ఎవరు చెప్తో చెప్పించుకునే పని లేదు కదా అని మనలో జ్ఞానం కలుగుతుందంట దీపాలు వెలిగిస్తే అమెరికా అధ్యక్షుడు దీపావళి పండగ రోజు దీపాలు వెలిగించి చెప్పిన మాట ఇంకేమన్నాడు మృత్యోమా అమృతంగమయ అమృతత్వం అంటే మరణం లేకుండా ఉండడం కానీ మనేక భారతదేశంలో అనండి ప్రపంచంలో పుట్టినవాడు గిట్టక తప్పదు భీష్మ పితామహుడే ఇచ్ఛా మరణమున్న ఆయన కూడా శరీరాన్ని వదిలిపెట్టక తప్పలేదు మరి ఏమిటి దీని అర్థం అంటే శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మనసా వాచా కర్మణ మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే స్థితి వస్తుందంట దీపాలు వెలిగిస్తే ఇంత గొప్పగా ఆయన చెప్పాడు కానీ మనం ఏం చేస్తున్నాం మెకాలే భారతదేశానికి వచ్చి మన యొక్క సంస్కృతిని సంప్రదాయాల్ని క్రమక్రమంగా నాశనం చేయడానికి ఆయుధాన్ని కనిపెట్టుకున్నాడు దాదాపు 1835లో భారతదేశానికి వచ్చాడు మెకాలే మొత్తం భారతదేశం తిరిగాడు తన దేశానికి వెళ్ళాడు ఇంగ్లాండ్ దేశం ఆ దేశం యొక్క రాజధాని లండన్ లండన్ పార్లమెంట్లో ఉపన్యాసం ఇచ్చాడు ఇప్పటికీ మీకు గూగుల్లో కావాలంటే దాన్ని సెర్చ్ చేసుకోవచ్చు మెకాలే స్పీచ్ ఇన్ పార్లమెంట్ అని ఏమన్నాడు ఆయన ఐ హ్యావ్ ట్రావెల్డ్ అక్రాస్ ది లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఇండియా ఐ హ్యావ్ నాట్ ఫైండ్ ఎ పూర్ ఎ బెగ్గర్ ఆర్ ఎ థీఫ్ సచ్ గ్రేట్ హై వాల్యూస్ ఐ హ్యావ్ సీన్ ఇన్ దట్ కంట్రీ ద రీజన్ బిహైండ్ ఇట్ ఈజ్ ద స్పిరిచువల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ దట్ కంట్రీ అన్లెస్ అండ్ అంటిల్ వీ బ్రేక్ ది సిస్టమ్ వీ కెనాట్ రూల్ దెమ్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా షుడ్ బిలీవ్ ఇంగ్లీష్ ఈజ్ ద హైయెస్ట్ లాంగ్వేజ్ అండ్ దే షుడ్ ఫర్గెట్ దర్ మదర్ టంగ్ అన్నాడు భారతదేశం మొత్తం తిరిగి వచ్చినా నాకు ఎక్కడ బిచ్చగాడు కానీ బీదవాడు కానీ దొంగవాడు కానీ కనబడలేదన్నాడు అయ్యా చప్పట్లు కొట్టేదండి బులాశంకర్కి రాజకీయ నాయకులు మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టాలి స్వామీజీలు మాట్లాడినప్పుడు అక్కడ దేవీ దేవతలకు ఎక్క జైకి జైకు కాసించారు గోపాలకృష్ణ భగవానకి ఇప్పుడు శబ్దం రాదు అట్లా ఈరోజు మనం ఎక్కడ చూస్తామండి పోలీస్ వాళ్ళే బోర్డులు పెడుతుంటారు ఏమని బివేర్ ఆఫ్ చైన్ స్నాచర్స్ అని ఇంకా మా దగ్గర ఇంకా ఘోరం మా దగ్గర అయితే తుంగభద్ర నదిలో స్నానం చేయడానికి వెళ్ళిన వాళ్ళకి చెప్తుంటారు మైకులు పెట్టుకొని డ్రెస్ వేసుకొని పోలీస్ ప్రకటన దొంగలున్నారు జాగ్రత్త అంట ఇంకేం చెప్పాలి చెప్పండి నేను చెప్పాను నాన్న నువ్వు సివిల్ డ్రెస్లో ఉండి చెప్పురా సార్వజనిక ప్రకటన అని చెప్పురా అంటే కానీ మెకాలే దొంగలేనటువంటి భారతదేశాన్ని చూశానని చెప్పాడు ఒక బీదవాడు లేదంట బిచ్చగాడు లేడు కానీ బిచ్చగాళ్ళని ఎక్కడ చూస్తామండి ప్రతి గుడి ముందర కూర్చొని ఉంటారు అంత గొప్ప దేశాన్ని చూశానని ఆయన చెప్పాడు ఎక్కడ చెప్పాడు భారతదేశంలో చెప్పలేదు ఇంగ్లాండ్ పార్లమెంట్లో చెప్పాడు లండన్ పార్లమెంట్లో చెప్పాడు ఇంకా ఏమన్నాడు ఇంత గొప్పగా భారతదేశం కావడానికి కారణం ఏంటంటే వాళ్ళు నిత్యము ఆచరణ చేసినటువంటి ఆచారాలు సంప్రదాయాలు అన్నాడు ఎప్పటివరకైతే మనం వాళ్ళ జీవితంలోంచి ఆచారాలని సంప్రదాయాలను తొలగించలేమో అంతవరకు వాళ్ళని మనము పరిపాలించలేమన్నాడు ఇంకా ఏమన్నాడు వాళ్ళు మాతృభాషను మర్చిపోవాలి ఆంగ్ల భాషనే శ్రేష్ఠ భాషగా వాళ్ళ లోపల ఉండాలి అని చెప్పి అన్నాడు ఈరోజు మనం చూస్తున్నాం ఏ గ్రామానికైనా పోండి తెలుగు మాట్లాడటం చాలా తక్కువైపోయింది అందుకనే నేను చెప్తుంటాను దేశ భాషల కల్లా తెలుగు ఏం మాట్లాడరు లెస్ అయిపోయింది లెస్స కాదు లెస్ అయిపోయింది ఎంతమంది మీ పిల్లలు చదువుతున్నారమ్మా తెలుగు మీడియంలో అంటే లెక్క పెట్టుకోవాలి వేళ్ల మీద మన భాషని మనము రక్షించుకోవాలి ఎప్పుడు రక్షింపబడుతుంది మనం దాన్ని ఆచరణ చేసినప్పుడు ఇట్లా మెకాలే మెల్లమెల్లగా మన యొక్క
संस्कृति संप्रदाय दूर चशा यह संस्कृति संप्रदायी एवर लभिस्टे मुगर मतलब वाड़ कनबड़ा भारतमाता गोमाता गायत्री माता भारतमाता अंत तल्ली बड़ी पिल बड़ी कावाली का बिड लपल वाल की सीट बुक्टर इकड़म्मा स्कूल लपल अमेर वीड़ की मन का इंट्लो नेटलैमी रावाड़ की అమ్మని మమ్మీ అంటాడు నాన్నని డాడీ అంటాడు మమ్మీ అంటే అర్థం ఏమిటి గూగుల్లో చూడండి నేను చెప్పను ఈజిప్షియన్ మమ్మీస్ డెడ్ బాడీ అని అర్థం ఉంటుంది స్పష్టంగా మన అమ్మ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి భారతదేశంలో మాత్రం అమ్మకి మొట్టమొదటి స్థానం ఇచ్చాం అందుకనే మీరు పెళ్లి పత్రికలు రాసిన కానీ శ్రీమతి అని శ్రీ రాస్తారు ప్రతి ఒక్క దేవుడి ముందర అమ్మవారి పేరే ఉంటుంది భద్రకాళి సమేత భద్రకాళుడు ఉమా సహిత ఎవరు తర్వాత శంకరుడు లక్ష్మీ సహిత నారాయణుడు మాతృమూర్తికి ఎందుకు అంత శక్తి ఇచ్చారంటే ఆ మాతృమూర్తికి ఎటువంటి శక్తి ఉన్నదంటే జన్మ ఇచ్చిన తర్వాత కాదు జన్మ ఇవ్వకముందే తన గర్భంలో ఉన్నప్పుడు అనేక సంస్కారాలు ఇచ్చే ఆ శక్తి ఆమెకున్నది ప్రత్యక్ష ప్రమాణం ఉన్నది దీనికి ప్రహ్లాదుడు రాక్షస బిడ్డ మరి రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడు తల్లి లీలావతికి దైవీ గుణాలు కలిగిన బిడ్డ ఎట్లా కలిగాడు లీలావతి గర్భం దాల్చిన తర్వాత హిరణ్యకశిపుడు అడవికి వెళ్ళిపోతాడు తపస్సుకి అదే సమయంలో నారదుల వారు వచ్చి ఆ లీలావతిని ఆ యొక్క రాజమహల్లోంచి తీసుకుని వెళ్ళి తన ఆశ్రమంలో ఉంచుతాడు ఆశ్రమంలో ఏముంటుంది ప్రశాంతమైన వాతావరణం పక్షుల యొక్క కిలికిల ధ్వనులు పూల యొక్క ఆ యొక్క తీగల యొక్క గుమగుమ వాసనలు ప్రశాంతంగా ఉంది ఎటువంటి చింత చీకు లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో నారదుల వారు అనేక విషయాలు చెప్తుంటారు ధార్మికమైనటువంటి విషయాలు ఒక్కసారి జైల్లోంచి బయటికి వచ్చినట్టయింది కదా రాజమహల్ అంటే ఏంటమ్మా జైలే కదా ఆ లీలావతి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వినడం మొదలుపెట్టింది కళ్ళు మూసుకుంటే ఎవరు వస్తారు తెలుసా అమ్మా మనకి ఆహ్వానం అయిపోతారు ఎవరమ్మా మనం అవుతారు ఎవరవుతామవుతారు కుంభకర్ణుడు ఆహ్వానం అవుతాడు కుంభకర్ణుడు చనిపోయేటప్పుడు ఆ అమ్మ నిద్రాదేవత అడిగిందంట స్వామి నేను ఇంతకాలం ఇలా హాయిగా ఉన్నాను నేను ఇప్పుడు నేను ఎక్కడికి పోమంటావు అంటే ఏమి చింత చేయక నాయనా కలియుగంలో కార్యక్రమాలు జరుగుతుంటాయి ఒక్కరి కళ్ళు మూసుకుంటే చాలు వాళ్ళలో ఆహ్వానం అయిపోవని చెప్పిందంట అట్లా కళ్ళు మూసుకొని నారదుల వారు అనుకున్నారు కదా కళ్ళు మూసుకొని వింటుంది అనుకున్నారు కానీ ఆమె వినలేదు ఆ గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదులు అన్నీ విన్నాడు అంత శక్తి ఆ మాతృమూర్తికి ఉంది ఇక ద్వాపర యుగంలో అభిమన్యుడు పద్మవ్యూహ రచన తెలుసుకున్నది ఎక్కడా స్కూల్కి పోయాడా కాలేజీకి పోయాడా యూనివర్సిటీకి పోయాడా సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకోగలిగాడు అది చూడండి తెలుస్తుంది మీకు అంత శక్తి ఉంది మాతృమూర్తికి ఆ తర్వాత జన్మ ఇచ్చిన తర్వాత మదాలస కథ చదవండి చాలా సమయం తక్కువ ఉంది మీరు చదవండి మీ గూగుల్లో దొరుకుతుంది మీకు ఎక్కడ పోకర్లేదు ఇప్పుడు లైబ్రరీ కూడా పోవాల్సిన పని లేదు గూగుల్ తల్లి అన్నీ చెప్తుంది ఆరు మంది బిడ్డలని ఆమె యొక్క ఇచ్ఛతోటి పెంచి సమాజానికి పంపించేస్తుంది ఏడో బిడ్డని రాజుగా తయారు చేస్తుంది అంటే మాతృమూర్తికి అంత శక్తి ఉన్నది ఇది మనం ఎప్పుడో ఏనాడో మన యొక్క మన ఋషిమునులు గుర్తించారు అందుకనే తల్లికి మొట్టమొదటి స్థానం ఇచ్చారు భారతదేశంలో ఇది కనిపెట్టాడు మెకాలే ఆ మాతృమూర్తిని కనుక నిర్వీర్యం చేసినట్టయితే తన సంతానానికి ఏమీ సంస్కారాలు ఇచ్చేటువంటి శక్తి ఉండదు అని ఆమెను పట్టుకున్నాడు మమ్మీ అని పిలిచాడు అందుకనే రెండవ గురువు తల్లి మొదటి గురువు మాతృదేవోభవ రెండవ దేవం పితృదేవోభవ ఆయన డాడీ అన్న డాడీ అంటే గాడిద కంటే తక్కువ ప్రాణి అంట తల్లి తండ్రికి పొద్దున లేచి పాదాభివందనం చేయడం మొదలుపెట్టడం తిట్టితే ఏమవుతుంది ఆశీర్వాదం చేస్తారా ఇంకా తర్వాత ముందుకు వెళ్ళారు ఇంకా విచిత్రం
మనమందరం కూడా బడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా వెళ్ళాను పొద్దున ప్రభాకరరెడ్డి గారి యొక్క నిర్వహిస్తున్నటువంటి పేద విద్యార్థులకు నిర్వహిస్తున్నటువంటి బడికి వెళ్ళా అక్కడ అడిగాను మీరు ప్రార్థన ఏం చేశారంటే ప్లెడ్జ్ అంటారు దాన్ని శపథం ఏమని అంటున్నారు ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ భారతీయులందరూ నా సోదరి సోదరి మనులని చెప్తుంటాం మరి అంకుల్ లాంటి ఎక్కడి నుంచి వచ్చారు అందరు నా సోదరి సోదరి మనులు అంటే భారతదేశంలో అంకుళ్ళు ఆంటీలు ఆడవాళ్ళు కనిపితే ఆంటీలు మగవాళ్ళు కనిపితే అంకులు పాలంకులు వచ్చాడు మంగళంకులు వచ్చాడు చాకలంకులు వచ్చాడు వడ్రంగు అంకులు వచ్చాడు ఇంకా కొత్తగా వచ్చాడంటే ఇప్పుడు ఏమిటి బిచ్చం ఎత్తుకుని అంకులు వచ్చారంటే ఇప్పుడు ఇంకా విచిత్రం ఏమిటంటే మమ్మల్ని కూడా వదిలిపెట్టలేదు స్వామీజీ అంకులు వచ్చారండి ఇప్పుడు మగవాళ్ళు కనపడితే అంకుళ్ళు ఆడవాళ్ళు కనపడితే ఆంటీ ఎవరు చెప్పారు ఎందుకు చేస్తున్నాం ఎవరిది యొక్క బాధ్యత వాళ్ళకి సంస్కారాలు ఇవ్వాల్సిన బాధ్యత అట్లా మొట్టమొదట మాతృమూర్తి నిర్వీర్యం చేశాడు ఇక రెండో మాత గోమాత గోమాత 33 కోట్ల దేవతల నిలయం భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు 86 కోట్లు గోమాతల సంఖ్య మనకు సంఖ్య 33 కోట్లు మాత్రమే అంటే ప్రతి ఒక్క మానవుడికి మనిషికి ఇక్కడ భారతదేశంలో కనీసం 2 గోమాతలు ఉండేవి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మన సంఖ్య ఎంతకు పెరిగింది 130 కోట్లకి గోమాతల సంఖ్య 20 కోట్లు కూడా లేవంట కానీ పాలు మాత్రం 24 గంటలు దొరుకుతున్నాయి ఏ పాలు మనం తాగితే క్యాన్సర్ సెల్స్ భారత మన శరీరంలో ఎక్కువ అవుతాయో అటువంటి పాలవే జెర్సీ పాలు ఇది అమెరికా రీసెర్చ్ నేను చెప్పేది కాదు అందుకనే పుట్టిన బిడ్డ నుంచి పెద్ద వృద్ధుల వరకు కూడా క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఇది గోమాతది కేవలము పాలు కోసమే కాదు దాని ద్వారా భారతదేశం యొక్క ఆర్థిక స్థితి ఎంత ఉండేదంటే రైతులు దాని మీద ఆధారపడారు గోమాత మాధ్యమంగా రైతు వికాసం గ్రామ వికాసం దేశ వికాసం ఉన్నది దీన్ని కనిపెట్టాడు భారతదేశంలో ఎంతమంది రైతులండి 70% ఈ రైతన్నను కనుక వెన్ను కనుక విరిచినట్టయితే భారతదేశం క్రమక్రమంగా కిందికి వెళ్ళిపోతుందని చెప్పి గోమాతని మెల్లమెల్లగా హతమార్చడం మొదలుపెట్టాడు అట్లా రెండో మాత పరోపకారాన్ని ప్రత్యక్ష ప్రమాణం గావో దుహంతి క్షీరహ ఆవు పాలిస్తుంది ఏమి అడగదు మన నుంచి గడ్డి పెట్టమనదు నీళ్లు పెట్టమనదు నన్ను ఎండ కట్టేసావన్నాడు నాకు వాన పడుతుంది అన్నాడు ఏమనదు ఆ దూడకు కూడా మనం మిగిలించకుండా పాలు పిండుకున్నా కూడా ఏమి అనకున్నా మనకి అమృతమైనటువంటి పాలని ఇస్తున్నది అటువంటి గోమాతని క్రమక్రమంగా నిర్వీర్యం చేశాడు ఇక మూడవ మాత గాయత్రి మాత అంటే దేవాలయం మాధ్యమంగా విద్యాలయము వైద్యాలయము గ్రంథాలయము అనాథాలయము న్యాయాలయము సంస్కార కేంద్రము సత్సంగ కేంద్రం ఇన్ని జరిగేవి ఇక దేవాలయాన్ని మెల్లమెల్లగా వాడి చేతుల్లో పెట్టుకొని విద్యాలయం పోయింది కాన్వెంట్ బడులు వచ్చినాయి వైద్యాలయం పోయింది కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చినాయి గ్రంథాలయం పోయింది రీడింగ్ రూములు వచ్చినాయి అనాథాలయం పోయింది ఓల్డేజ్ హోమ్లు వచ్చినాయి కోర్టులు పోయినాయి న్యాయాలయం పోయింది కోర్టులు వచ్చినాయి సంస్కార కేంద్రాలు పోయినాయి క్లబ్బులు వచ్చినాయి ఇది వాళ్ళు చేసిన కుట్ర ఈ యొక్క బడికి విద్యాలయంలో ఏం చెప్పేవాళ్ళు జీవితంలో పుట్టినప్పటి చనిపోయేంత వరకు మనం ఎట్లా నడుచుకోవాలి చిన్న చిన్న పాఠాల ద్వారా పద్యాల ద్వారా నేర్పేది ఎటువంటివి ఆ పద్యాలు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దైవంబు చుట్టంబు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమందు తద్యము సుమతి ఇది ఏ మతానికి ఏ కులానికి ఏ సంప్రదాయానికి సంబంధించిన పద్యం చెప్పండి ఇది ఎవరికైనా ఈ ప్రపంచం లోపల కోపం తెచ్చుకున్న వాడికి మంచి జరిగింది విన్నామా మనమే చాలాసార్లు తల బాదుకుంటుంటాం అయ్యో కోపంలో ఎంత పని చేశానరా నాయన అని మరి జీవితాంతం ఉపయోగపడే పద్యాలు ఉండేవి ఇటువంటి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండుగా సుమతి శతకమని భాస్కర శతకమని నీతి శతకమని అవన్నీ పక్కకి పెట్టాడు కొత్తగా నేర్పాడు మనకి భగవంతుడినే పొమ్మనే పద్యాలు నేర్పాడు మనకి ఏమిటవి రెయిన్ రెయిన్ గో అవి అన్నాడు భారతదేశమే కాదు ప్రపంచం మొత్తంలో కూడా జీవరాశులు కావాలంటే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి వానపడి ప్రవహించినప్పుడు అవే మనకి జీవనాధారం
జల్ హీ జీవన్ హే అని చెప్పి అటువంటి పిల్లలు బాలవాకు బ్రహ్మవాకు చిన్న చిన్న పిల్లలు బడికి పోయి ఏమంటున్నారు రెయిన్ రెయిన్ గో అవే రెయిన్ రెయిన్ గో అవే అందుకనే కరోనాలో బాగా వానలు పడ్డాయి ఎందుకు బడికి పోలేదు కాబట్టి పిల్లలు అంతకుముందు బడికి పోయి అన్నారు కాబట్టి రాలేదు మరి ఎట్లా దీన్ని ఇంకా ఇంకా ముందుకు పోయాడు శీలం ప్రధానం పురుషే తద్ద స్నేహ ప్రణశతి న తస్య జీవితే నార్థాహ నా ధనేన మందుబిహి అని ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్ట్ యూ కెన్ మేక్ ఇట్ అప్ ఆరోగ్యం కనుక ఇబ్బంది పెడితే దాన్ని రకరకాల పద్ధతుల ద్వారా బాగు చేసుకోవచ్చు ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ ఆర్థికంగా నష్టపోయినట్లయితే మనకి కష్టపడి సంపాదన చేసుకోవచ్చు బట్ ఇఫ్ క్యారెక్టర్ అండ్ కల్చర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ మన శ్రీలంకంగా పోయినట్టయితే అన్నీ పోయినట్టు ప్రహ్లాదుడి జీవితంలో స్పష్టంగా తెలుస్తుంది మనకి అటువంటి శీలం మీద డైరెక్ట్గా ప్రభావం చూపే పద్యాలు నేర్పాడు ఏమిటది జానీ జానీ వాట్ పప్ప ఈటింగ్ షుగర్ నో పప్ప టెల్లింగ్ లైస్ నో పప్ప ఓపెన్ యువర్ మౌత్ ఆహాహ చక్కెర తినద్దంటున్నాడు చక్కెర తింటే అబద్ధాలు చెప్పొద్దంటున్నాడు చక్కెర తిని చూపిస్తున్నాడు ఇదా ఇవి కావాలా మనకి ఇట్లా పాఠశాలలు విద్యాలయాలు పోయినాయి కాన్వెంట్ బడిలో వచ్చి మన యొక్క పూర్తి సంస్కారాన్ని యొక్క విద్యనే నాశనం చేసింది ఈ యొక్క కుట్ర ద్వారా మనకి మన యొక్క సంస్కృతిని సంప్రదాయాన్ని మన క్రమక్రమంగా మర్చిపోయాం కానీ పాశ్చాత్య దేశాల వాళ్ళు మన యొక్క ఆచారాల మీద పరిశోధన చేస్తున్నారు ఇందాక చెప్పాను కదా బరాక్ ఒబామా ఇంకా ఉన్నాయి మనకి ఏదైనా ఇంట్లో కార్యక్రమం జరిగి శుభకార్యం జరిగినప్పుడు నోము నోచుకున్నప్పుడు వ్రతం తీసుకున్నప్పుడు ఉపవాసం చేస్తాం ఏమిటి ఉపవాసం అంటే ఏం చేయాలి పదార్థాలని మార్చుకుంటున్నాం అన్నం తినకూడదు రొట్టె తినకూడదు సగ్గుబియ్యం యొక్క కిచిడి బాగా తినొచ్చు ఆలుగడ్డలు తినొచ్చు పాల పదార్థాలు తినొచ్చు ఇది పెట్టుకున్నాం మనం పదార్థాలని మార్చుకోవడమే అని చేసుకున్నాం కానీ ఉపవాసం అంటే ఏం చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనే దాని గురించి జపాన్ వ్యక్తి అద్భుతంగా పరిశోధన చేశాడు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఎవరికి ఇస్తారు నోబెల్ ప్రైజ్ ప్రపంచానికే విశేషమైన కార్యాన్ని చేస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తారు అటువంటి నోబెల్ ప్రైజ్ ఆ వ్యక్తికి కేవలం ఉపవాసం అనే చిన్న మన ఆచారం మీద చేస్తే ఇచ్చారంటే ఎంతో గొప్పది మన యొక్క ఆచారం మీరే ఆలోచన చేయండి దానికి ఇంగ్లీష్లో ఆటోఫ్యాజీ అంటారు ఏయుటీఓ పిహెచ్ఏజీవై మీ పిల్లలు చూస్తుంటారు వీడియో గేమ్స్ ఆడుతుంటారు కదా వాళ్ళకి చెప్పండి నాన్న ఇగో స్వామీజీ చెప్పారా ఈ యొక్క ఆటోఫ్యాజీ అంటే ఏమిటో కొంచెం టైప్ చేసి నాకు దాని విషయం చెప్పురా అంటే వాళ్ళు చదువుతారు చెప్తారు వాళ్ళకు కూడా అర్థమవుతుంది మీకు కూడా తెలుస్తుంది ఇక రెండవది అభిషేకం చేశాం ఇప్పుడు జలాన్ శిల శివుడికి లేదా ఏ దేవతలకైనా మనము కనీసం వారంలో ఒకరోజు అభిషేకం చేస్తారు తిరుపతిలో స్వామివారికి శుక్రవారం చేస్తారు ఆ జలాన్ని మనకి తీర్థంగా ఇస్తారు దాన్ని పవిత్రంగా కళ్ళగద్దుకుని తాగుతాం మరి అదే సమయంలో గనక మంచి చల్లటి నీళ్లు మనకి ఇచ్చినప్పుడు దాన్ని కళ్ళగద్దుకుని తాగుతామా రెండు జలమే కదా దీనికి ఎందుకంత శక్తి వచ్చింది దీని మీద పరిశోధన చేసాడు ఒక ఆయన దాని పేరు హ్యాడో హెచ్ఏడిఓ నీళ్ళకి తరంగాలు తీసుకునే శక్తి ఉంటుంది అంటాడు వాటర్ విల్ టేక్ వైబ్రేషన్స్ అంటాడు నీళ్ళకి కనుక మంచి మాటలు చెప్పినట్టు దాని శక్తి పెరుగుతుంది చెడు మాటలు చెప్పినట్టు దాని శక్తి పోతుంది ఇది కూడా చెప్పండి పిల్లలకి చూడమనండి ఏ నీళ్ళకైతే ఆయన ఏం చేశాడు రెండు సీసాల్లో నీళ్లు నింపి పెట్టాడు రెండు గదుల్లో పెట్టాడు ఒక గదికి వెళ్ళి మంచి మాటలు చెప్పాడు పాజిటివ్ వర్డ్స్ చాలా గొప్పదానివి ప్రపంచంలో నీవు లేకుండా ఏ జీవి బతకలేదు దాహాన్ని తీరుస్తావు చల్లదనాన్ని ఇస్తావు ఇట్లా మంచి మాటలు చెప్పాడు రెండో గదికి వెళ్ళాడు తిట్టాడు తుఫాన్ వస్తుంది ఏమైతే తుఫాన్ వస్తే చెట్లు పడిపోతాయి నువ్వు చెట్లను పడేస్తావు స్తంభాలు పడేస్తావు పొలాలు ముంచుతావు ఇట్లా నెగిటివ్ వర్డ్స్ చెప్పాడు ఆ రెండు సీసాల నీళ్ళని గట్టి చేశాడు సాలిడిఫికేషన్ అంటారు ఆంగ్లంలో దాని కణాల యొక్క ఆకారాలు చూసినప్పుడు మైక్రోస్కోప్ లోపల మాలిక్యులర్ స్ట్రక్చర్ అద్భుతంగా ఏ నీళ్ళకైతే మంచి మాటలు చెప్పాడో మాతృమూర్తులు ముగ్గులు వేస్తారు ఇంటి ముందర ఎప్పుడు వేస్తారమ్మా సంక్రాంతి అప్పుడు న్యూ ఇయర్ డే అప్పుడు ఇంకెప్పుడు వేయరు కదా ఉగాది అప్పుడు వేయనే వేయరు
అంత బాగా ముగ్గులు వేసినట్టుగా వచ్చినే దాని ఆకారాలు. ఏ నీళ్ళకైతే నెగటివ్ వర్డ్స్ చెడు మాటలు చెప్పాడో ఆ నీళ్ళ యొక్క కణాల ఆకారాలు ఏమీ లేకుండా అయిపోయినాయి. కేవలము కొన్ని మామూలు మాటలు చెప్తే శక్తి వచ్చినప్పుడు, మరి అభిషేకం చేసినప్పుడు ఎన్ని మంత్రాల ద్వారా ఎన్ని నామాల ద్వారా చేసినప్పుడు ఎంత శక్తి రావాలి ఆ నీళ్ళకి ఆలోచన చేయండి. అందుకనే దాన్ని పవిత్రంగా మనం తీసుకుంటాం. అంతేకాదు నామజపం చేయమంటారు భగవన్నామస్మరణం. ఎందుకు? ఇందాక అన్నా నేను చప్పట్లు కాలు కొట్టాల్సింది నామస్మరణ చేయమన్నాను. ఎందుకు? మన శరీరం లోపల ఎంత శాతం నీళ్లు ఉన్నాయి? 70% నీళ్లు ఉన్నాయి. మరి ఆ యొక్క నామం వల్ల ఈ యొక్క బాడీలో ఉన్న శరీరంలో ఉన్నటువంటి నీళ్ళకి శక్తి రాదా? అంత శక్తి ఆయన పరిశోధన చేసి చెప్పిస్తున్నాడు, ప్రపంచానికి చాటుతున్నాడు. చూడండి మీరు కావాలంటే. ఇట్లా మన యొక్క భారతీయ సంస్కృతి అద్భుతంగా ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు. భగవద్గీతని అరబ్బీ భాషలో కొన్ని లక్షల కాపీలు ప్రింట్ చేసి ఆ దేశం వాళ్ళు చదువుతున్నారు. భగవద్గీతలు ఏమున్నది? ఎన్ని విషయాలు అర్జునుడు చెప్పాడు, అర్జునుడికి కృష్ణుడు చెప్పాడంటే ఒకటే చెప్తా మీకు నేను. ఈరోజు పిల్లలకి అంత స్కిల్ కావాలి అని పరిగెడుతున్నారు. ద్రోణాచార్యుడు పాండవులకి కౌరవులకి అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్పాడు, స్కిల్ ఇచ్చాడు. అంత స్కిల్ ఉన్నప్పటికీ చివరికి పాశుపతాస్త్రాన్ని కూడా సంపాదించుకున్నాడు అర్జునుడు. అన్నీ ఉన్నప్పటికీ యుద్ధ భూమిలో పోయి ఏం చేశాడు? నాకు విజయం వద్దు రాజ్యం వద్దని ధనుర్బాణాలని పడేశాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమిచ్చాడండి? ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు. అదే విల్. ద్రోణాచార్యుడు స్కిల్ ఇస్తే దానివల్ల ఉపయోగం లేకపోయింది. కృష్ణ పరమాత్మ విల్ ఇవ్వగానే మొత్తము యుద్ధం ప్రారంభం చేశాడు. ఈ విల్ అనేది మనకి మన ఏనాడో మన ఋషిములు చెప్పినటువంటిది దేని ద్వారా లభిస్తుందంటే యోగాభ్యాసం ద్వారా లభిస్తుంది. దాన్ని ఈరోజు ప్రపంచం మొత్తంలో ఏమైంది? యోగా డే చేస్తున్న వరల్డ్ యోగా డే. ఎప్పుడది? జూన్ 21 ఇప్పటికీ. అట్లా భారతీయ సంస్కృతి శ్రేష్టమైనటువంటిది, ప్రపంచానికి ఆచరణ యోగ్యమైనటువంటి నాడు వాళ్ళు చేస్తుంటే మనమేం చేస్తున్నాం? మనం పుట్టిందే చాలు మనకు అన్నీ వచ్చేసినాయి అనుకుంటున్నాం. అందుకనే మనకి దినదిన గండం 100 ఆయుషలాగా జీవనం గడుపుతున్నాం. అందుకనే ఇప్పటికైనా మనం జీవితాన్ని లెస్ చేసుకుంటూ పోకుండా మోర్ చేసుకుందాం. ఏమేమి లెస్ అయిపోయినా జీవితంలో? ఫోన్ కార్డ్లెస్, మైక్ కార్డ్లెస్, ఫుడ్ టేస్ట్లెస్, జాబ్ థ్యాంక్లెస్, యూత్ జాబ్లెస్, ఎడ్యుకేషన్ మారల్లెస్, కార్ కీలెస్, టైర్ ట్యూబ్లెస్, డ్రెస్ స్లీవ్లెస్ కదా, హెయిర్ ఆయిల్లెస్, హ్యాండ్స్ బ్యాంగిల్స్లెస్. బట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఎండ్లెస్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎప్పుడు ఏదో ఒక సమస్య. భగవంతుడా నాకు ఎప్పుడు టికెట్ కన్ఫర్మ్ చేస్తావు నాయన అనే స్థితికి వచ్చేసాం మనం కదా. అందుకని భారతదేశంలో జన్మ లభించిందంటే ఒక జన్మ పుణ్యం కాదు ఇది. 83,99,999 జన్మలు మనం ఎత్తాం. వాటిల్లో విశేషమైన కార్యక్రమాలు మనం చేశాం కాబట్టి ఆ భగవంతుడు మనకి భారతదేశంలో హిందూగా ఈ యొక్క భూమి మీద మనకి జన్మనిచ్చాడు. దీన్ని సార్థకం చేసుకోవాలంటే మన ఋషిమునులు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆచారాలని సంప్రదాయాలని శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేయాలి. మీ ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అనేక వంటకాలు చేస్తారు. ఒక 10 స్వీట్లు, 10 కార, రకరకాలు చేస్తారు. అవన్నిటిని మంచిగా ఒక వేదిక మీద అలంకరణ చేసి న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ని పిలవండి. పిలిచి, నాన్న ఇగో ఈ జిలేబీలో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఎన్ని క్యాలరీస్ ఉంటుంది, ఎన్ని ఎంత ఫ్యాట్ ఉంటుంది, ఎన్ని విటమిన్స్ ఉంటాయి, ఎన్ని మినరల్స్ ఉంటాయి అని అట్లా చెప్పమనండి. అవన్నీ చెబుతూ పోతాడు ఆయన. అవన్నీ వింటే మీకు శక్తి వస్తుందా? తింటే శక్తి వస్తుందా? ఇంతే. అందుకని మీరందరూ కూడా మన ఆచారాలని సంప్రదాయాలని శ్రద్ధగా భక్తి ఆచరణ చేయాలి. ఆచరణ చేస్తే లాభం ఏంటి? ఇంకొకటి చిన్నగా
ఒక విషయం చెప్పి నా వాణికి విరామం ఇస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఒక గ్రామంలో ఒక వ్యక్తి రామచిలుకని పెంచాడు. చాలామంది కుక్కల్ని పెంచుకుంటారు ఇంట్లో కదా. ఎందుకు పెంచుతారు కుక్కల్ని? ఒక బోర్డు బయట పెడతారు. ఏం బోర్డు పెడతారు? ఏం పెడతారు? కుక్కలున్నాయి, బివేర్ ఆఫ్ డాగ్స్. అంటే ఏమిటి అర్థము? పొమ్మనకుండా పొగ పెట్టినట్టు కదా. మా ఇంటికి రావద్దు అని చెప్పకుండా ఆ బోర్డు పెడితే అమ్మ కుక్కలు ఉన్నాయా లోపలికి రావాలి, లోపలికి రారు. రామచిలుకని ఎందుకు పెంచుతారు? చిలక పలుకులు అంటారు. ఏమి మనం చెప్తే అది పలుకుతుంది. ఈ మధ్య పాటలు కూడా పాడుతున్నాయి రామచిలుకలు, చూశాను మొన్న ఒక దగ్గర. అట్లా ఆ రామచిలుకకి అన్ని మాటలు నేర్పాడు ఆ యొక్క యజమాని. ఆ గ్రామంలో భాగవత సప్తాహం ప్రారంభమైంది. భాగవత సప్తాహం అంటే 7 రోజులు చేస్తారు, ఉదయము సాయంత్రం చెప్తారు. మామూలు యొక్క పండితులు చెప్పలేరు, దానికి విశేషమైన జ్ఞానం కావాలి భాగవత సప్తాహం చెప్పాలంటే. రోజు వెళ్తున్నాడు, యజమాని వస్తున్నాడు. రామచిలుకకి మనసులో వచ్చింది, నేను కూడా ఆ యొక్క కథాకారుడిని ఒక ప్రశ్న అడుగుదామని మనసులో సంకల్పించుకున్నది రామచిలుక. సాయంత్రం పూట వెళ్తున్నప్పుడు యజమానికి మాటలు వచ్చు కదా రామచిలుకకి, ఏమండి ఏమండి అనింది. యజమాని వెనకకి తిరిగి చూశాడు, రండి రండి అంది. ఆ పంజరం దగ్గరికి వచ్చాడు ఆ యజమాని. ఆ రామచిలుక అనింది కదా, నా తరఫున మీ కథాకారుణ్ణి, ఆ యొక్క భాగవత సప్తం చేస్తున్నటువంటి కథాకారుణ్ణి ఒక ప్రశ్న అడగండి అనింది. యజమాని అంటే ఏమిటి నీ ప్రశ్న? ముక్తి ఎప్పుడు లభిస్తుంది? ఏమిటి ఏమన్నది? ముక్తి ఎప్పుడు లభిస్తుంది? ఇంతే ప్రశ్న. వెళ్ళాడు, కథ అంతా అయిపోయింది. ఆ రోజు వేదిక మీద కథాకారుడు ఒక్కడే కూర్చుంటే మెల్లగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసి, ఏమండి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అన్నాడు. కథాకారుడు అన్నాడు కదా, ఏమిటి నీ ప్రశ్న? నేను ఒక రామచిలుకని పెంచానండి, దానికి మాటలు నేర్పానండి, అది ముక్తి ఎప్పుడు లభిస్తుంది అని అడగమన్నదండి అన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు చెవులో పడ్డాయో ఆ కథాకారుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. కదలలేదు. అయ్యో భయమేసింది, ఇదేమిటిది? ముక్తి ఎప్పుడు లభిస్తుంది? ఇట్లా పడిపోయాడు ఈయన అని చెప్పి భయమేసి వెళ్ళిపోయాడు ఇంటికి పరిగెత్తుకుంటూ. తలుపు చప్పుడు కాగానే రామచిలుక ఎదురు చూస్తున్నది, ఎప్పుడు మా యజమాని వస్తాడా, ఎప్పుడు నా యొక్క ప్రశ్నకి సమాధానం తీసుకొని వస్తాడా అని. లోపలి రాగానే నా ప్రశ్నకి సమాధానం అనింది రామచిలుక. జరిగింది చెప్పాడు. ఎప్పుడైతే నీ ప్రశ్నని నేను అడిగానో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు అన్నది. రామచిలుక తలకాయ ఊపింది, యజమాని వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారింది, ఇంకా రామచిలుక పంజరంలోంచి రోజు కూడా సుప్రభాతం, శుభోదయం, లేవండి అనే మాటలు ఇంకా వినపడలేదు. అరే ఇదేమిటిది? రోజు రామచిలుక సుప్రభాతం చెప్పేది, శుభోదయం చెప్పేది చెప్పలేదు అని వెళ్ళి చూస్తాడు కదా, ఆ పంజరంలో రామచిలుక కూడా పడిపోయి ఉన్నది, కదలటం లేదు. అయ్యో ఏమైంది నా రామచిలుక కానీ, మెల్లగా ఆ పంజరం తలుపు తీశాడు. ఆ మెల్లగా రామచిలుకను పట్టుకొని బయట పెట్టాడు. ఎప్పుడైతే బయట పెట్టాడో బుర్రని ఎగిరిపోయింది రామచిలుక. పట్టుకుంటాడు దాన్ని, పోయి కథకి వెళ్ళాలి, సమయం అవుతున్నది. కథకి వెళ్ళాడు. అక్కడ ఆ కథాకారుడు ఎప్పుడు యజమాని వస్తాడా, రామచిలుక సంగతి తెలుసుకుందామా అని కాచుకొని చూస్తున్నాడు. యజమాని కనపడగానే వేదిక మీదకి రమ్మన్నాడు కథాకారుడు. యజమాని వెళ్ళాడు. కథాకారుడు అడిగాడు కదా, నీ రామచిలుక బాగుందా అని అడిగాడు. యజమాని ఏమన్నాడు? ఇంకెక్కడి రామచిలుక అండి అన్నాడు. ఏమైంది నీ రామచిలుకకి? ఎప్పుడైతే మిమ్మల్ని రాత్రి నేను ప్రశ్న అడిగానో మీరు పడిపోయారు. అదే విషయము నేను రామచిలుకకి వెళ్ళి చెప్పాను. ఆ రామచిలుక కూడా ఉదయం అయ్యేటప్పటికి పంజరంలో పడిపోయింది కదలకుండా. ఇంకా దాని పని అయిపోయింది అనుకుని మెల్లగా బయట పెట్టేటప్పటికి బుర్రని ఎగిరిపోయిందండి అన్నాడు. అప్పుడు కథాకారుడు చెప్పాడు కదా, చూడండి
రామచిలక నేను ఆచరణ చేసిన దాన్ని తెలుసుకొని ఆచరణ చేసింది కాబట్టి ఆ రామచిలకకి ముక్తి లభించింది మీరందరూ కూడా ఇక్కడ వింటున్నారు వెళ్తున్నారు మీరు ఆచరణ చేయడం లేదు కాబట్టి మీరందరూ ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి ఆ యొక్క కథాకారుడు చెప్తాడు అట్లా మనం కూడా మన గొప్ప పరంపరని ఇచ్చారు మన ఋషిమునులు వాటిని మన శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేస్తే తప్పకుండా మనకి అందరూ ఇక అర్చకులు చెప్తుంటారు మీ ఇళ్ళకి వచ్చినప్పుడు సంకల్పంలో ఏం చెప్తారు ధర్మ అర్థ కామ మోక్షం మోక్షం అంటే ఏమిటి మళ్ళీ జన్మ లేకుండా దాన్ని తప్పకుండా మనకి లభిస్తుంది అయితే దానికి నియమం ఏమిటంటే మన ఋషిమునులు ఇచ్చినటువంటి ఆచారాలని సంప్రదాయాలు శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేయాలి అహంకారం ఆర్భాటంతో కాదు అట్లా మీరందరూ కూడా మన భారతీయ సంస్కృతిని ఆచరణ చేస్తూ ఆచారాలని సంప్రదాయాలని మీ తర్వాత వాళ్ళకి మీరు మార్గదర్శకంగా ఉండాలి పిల్లలు చెప్తే వింటారు చెయ్యరు చాలామందిని చూస్తుంటారు దండం పెట్టు దండం పెట్టు అంటారు వాళ్ళు దండం పెట్టరు పెద్దవాళ్ళు దండం పెడితే వాళ్ళు పిల్లవాళ్ళు దండం పెడతారు మనం చెయ్యాలి మీరు పొద్దున లేవండి వాళ్ళు లేస్తారు మీరు 10 గంటలకు లేని వాళ్ళని లేవమంటే లేస్తారా అందుకని ఆచరణ చేయండి మీ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ మీ తర్వాత వాళ్ళకు కూడా దాన్ని అందిస్తూ మనం కోరుకుంటాం సర్వే జన సమస్త సన్మంగళాన్ని అందరికీ మంగళం కావాలని కోరుకుంటే ఎప్పుడు జరుగుతుంది మనకి మనం ఆచరణ చేస్తూ మంచి జరుగుతున్నట్టు మనం వెళ్తుంటే మార్గంలో వాళ్ళు కూడా అదే మార్గంలో నడుస్తారు ఒక పిల్లవాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే వేరే పిల్లలు ఆలోచన చేస్తుంటారు ఏం చేస్తున్నాడు వీడు ఎక్కడికి పోతున్నాడు ఏం చేస్తున్నాడు అని అట్లా మనం కూడా ఆచరణ చేసి మన తర్వాత వాళ్ళకి మార్గదర్శకంగా మీరందరూ ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామివారు అమ్మవారు పంపాదేవి అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాణికి విరామాన్ని ఇస్తాను సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం తత్సత్ భోలాశంకరకి కృష్ణ పరమాత్మకి మన హిందూ సంప్రదాయాల గురించి సంప్రదాయబద్ధమైనటువంటి జీవనాన్ని గురించి మాతృమూర్తి యొక్క విశిష్టతను గురించి సంస్కృతి సంప్రదాయాలను మనం ఆచరిస్తే ఏమి లాభం చేకూరుతుందో బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వ గుంహసః ఓం ప్రసో అజ్ఞేత భూతిభిః సువీరాభిస్తరతి వాజకర్మభిః యస్య త్వగుం సఖ్యమావిథ ప్రహోత్రే పూర్వ్యం వచోజ్ఞజే భరత బృహత్ విపాన్ జ్యోతిగుంషి బిభ్రతే న వేధసే అజ్ఞేత్రీ తే వాజినాత్రిషధస్థా తిస్రస్తే జిహ్వారిట జాత పూర్వీ తిస్ర ఉతే తనువో దేవవాతాస్తాభిర్న పాహి గిరో అప్రయుచ్ఛన్ సంవాం కర్మణా సమిషాహి నోమీంద్ర విష్ణు అపసస్పారే అస్య జుషేథాయజ్ఞేంద్రవిణం చ దత్తమరిష్టైర్నః పథిభిః పారయంత ఉభాజిజ్ఞథుర్న పరాజయేథే న పరాజిజ్ఞేకతరశ్చ నైనో ఇంద్రశ్చ విష్ణో జడపస్పృధేథ త్రేధా సహస్రం వితదైరజేథ త్రీణ్యాయోగంషితవ జాత వేదస్తిస్ర ఆజానీరుషసస్తే అగ్నే తాభిర్దేవానామవో యక్షి విద్వానథ భవజమానాయ సంయోహో
అగ్నిస్త్రీణి త్రిధాతూన్యాక్షేతి విదథా కవిః సత్రీగుం రేకాదశాగుం ఇహ యక్షచ్చ పిప్రయచ్చ నో విప్రో దూతః పరిష్కృతః నభంతామన్యకే సమే ఇంద్రా విష్ణుదృగుం హితా శంబరస్య నవపురో నవతించ స్న్యథిష్టం శతం వర్చిన సహస్రంచ సాకగుం హథో అప్రత్యసురస్య వీరానే ఉత మాతామహిషమన్వవేన దమీత్వా జహతి పుత్రదేవా అథాబ్రవీద్వృత్రమింద్రోహ నిష్యన్ సఖే విష్ణో వితరం విక్రమ